చలి చంపేస్తోంది, తగ్గినట్టే తగ్గి మళ్లీ వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 4-5 రోజులుగా చలి తీవ్రత పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. విశాఖ జిల్లా మన్యంలో చలి తీవ్రత పెరిగింది. పాడేరు, మినుమలూరులో, లంబసింగి తదితర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన చలితో పాటు దట్టమైన మంచు కప్పేయడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలోనూ అనేక ప్రాంతాలలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిళ్లు చలిగాలులు వీస్తున్నాయి. దీంతో జనం గజగజా వణికిపోతున్నారు. సాయంత్రం 5 గంటలకే చలి మొదలైపోతోంది. రాత్రిళ్లు బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. తెల్లవారుజామున చాలా ప్రాంతాలలో మంచు కురుస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అర్లిటి గ్రామంలో 4.9 డిగ్రీలు, సిర్పూర్లో 5.8 డిగ్రీలు, గిన్నేదరి 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా పెంబిలో 6.6 డిగ్రీలుగా రికార్డైంది. చలి తీవ్రత పెరుగుతుండటంతో వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి చంపేస్తోంది, తగ్గినట్టే తగ్గి మళ్లీ వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 4-5 రోజులుగా చలి తీవ్రత పెరిగింది. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. విశాఖ జిల్లా మన్యంలో చలి తీవ్రత పెరిగింది. పాడేరు, మినుమలూరులో, లంబసింగి తదితర ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన చలితో పాటు దట్టమైన మంచు కప్పేయడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలోనూ అనేక ప్రాంతాలలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రాత్రిళ్లు చలిగాలులు వీస్తున్నాయి. దీంతో జనం గజగజా వణికిపోతున్నారు. సాయంత్రం 5 గంటలకే చలి మొదలవుతోంది.